హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏ టు జెడ్ కుక్కి స్వాగతం. ఈరోజు మనం ఒక సరికొత్త రెసిపీ తయారు చేసుకుందామండి. అదేమిటంటే గుమ్మడి పువ్వులతో బజ్జీలు వేసుకుందామండి. మనం అరటికాయ బజ్జీ, పచ్చిమిర్చి బజ్జీ, ఎగ్ బజ్జీ అవన్నీ వేసుకుంటూ ఉంటాం కదా, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. గుమ్మడి పువ్వులు అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి మనకి, ఎందుకంటే గుమ్మడి బాదులు మనకు దగ్గరలోనే ఉంటుంటాయి కదా. ఈ విధంగా బజ్జీలు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి, గుమ్మడి పువ్వులు అన్నమాట ఇవి. నేను మాకు తోటలో ఉన్న బాదుతో నేను పువ్వులు కోసానన్నమాట. చూడండి, పువ్వులు అంటే ఇలా ఉంటాయన్నమాట. లేత ఆకులు కూడా వేసుకొచ్చానమాట, నేను లేత ఆకులు కూడా కోసుకొచ్చాను. ఈ విధంగా చూడండి, నేను చాలా ఫాస్ట్గా పెట్టేశాను. చూడండి, ఈ విధంగా ఉంటాయన్నమాట పువ్వులు. మనం నీట్గా తెచ్చుకొని వాటర్లో, సాల్ట్ వాటర్లో వేసుకుని ఒక 5 మినిట్స్ అలా ఉంచితే మనకు అందులో ఉన్న ఏమున్నా పోతాయన్నమాట. ఉంచుకున్న తర్వాత మనం చిల్లల గిన్నెలో ఒకొక్కటి విడివిడిగా కడుక్కొని పెట్టుకోవాలన్నమాట. నేను కడుగానండి అలాగా. దీనికి కావాల్సింది అన్ని ఫ్లోర్స్ అన్నమాట. ఇవి మైదా, రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్, శనగపిండి. నేను సోడా ఏమి వేయలేదండి. ఒక ఎగ్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, రెడ్ చిల్లీ ఫ్లెక్స్, గ్రీన్ సాస్ వేసానన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. వేసుకొని ఈ విధంగా మనము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చాలా జారుడు పిండిలా కలుపుకోవాలన్నమాట. మనము బూందీ కొడతాం. చూడండి, తెలుసు బూందీ కొడతాం తెలుసు కదా, ఆ బూందీ ఎలా కొడతామో అదే స్ట్రక్చర్లో ఉండాలన్నమాట. అంత పలసగా ఉండాలి, గట్టిగా ఉంటే బాగుంటుందండి. బజ్జీలు తలసరి వస్తాయి, పువ్వులు షేప్ రావన్నమాట. చూడండి, సాల్ట్ వాటర్లో సాల్ట్ వేసి నేను ఆ సాల్ట్ వాటర్లో కడుగుతున్నాను అన్నమాట. ఈ విధంగా కడిగేసుకుని చిల్లులు దాంట్లో వేసిస్తే వాటర్ అంతా పోతుంది కదా, అప్పుడు మనం ఒక పేపర్ మీద పెట్టుకుంటే వాటర్ అంతా పీల్చేసుకుంటాయి. ఈ విధంగా కడుక్కోవాలన్నమాట. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీలు మన ఛానల్లో ఉన్నాయండి, ఛానల్ విజిట్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి మీరు తప్పనిసరిగా చూసి చూడండి నేను ఎలా చేశానో. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూడకుండా మీరు తప్పనిసరిగా చూడండి. సరే, ఈ విధంగా కడిగేసుకోవాలన్నమాట. కడిగేసుకున్న తర్వాత మనము ఈ బ్యాటర్ కలుపుకున్నాం కదండి, ఆ బ్యాటర్లో ఒక స్పూన్ వామ్ కూడా వేసుకొని కలుపుకుందామండి. సాల్ట్ కూడా చూసుకొని వామ్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. నేను వామ్ వేసాను. వామ్ వేసుకోవడం వల్ల ఎందుకంటే మనకి బజ్జీ, ప్రతి బజ్జీల్లోనూ వామ్ వేస్తాం కదా, ఈ గుమ్మడి పువ్వుల బజ్జీల్లో కూడా వామ్ వేసుకోవచ్చన్నమాట. మీకు ఇష్టమైతే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే నేను రెడ్ చిల్లీ ఫ్లెక్స్ వాడాను కదండి, దానివల్ల నేను వేయలేదన్నమాట. మీకు అలా కావాలంటే అలా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఫ్లవర్ తీసుకొని ఈ విధంగా పిండిలో ముంచాలన్నమాట. పిండిలో ముంచిన తర్వాత లోపలికంతా వెళ్ళేలాగా పెట్టాలి. పువ్వు షేప్ మారిపోకూడదు, విరిగిపోకూడదు, అలా అని పగిలిపోకుండా పువ్వు ఎలా ఉందో అలాగే మనకి బజ్జీ ఇచ్చేయాలండి. అలా జాగ్రత్తగా మీరు పిండిలో డిప్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పెట్టుకోవాలి. మీడియంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా బజ్జీ వేసుకోవాలి. చూడండి, ఫ్లవర్ వేసినట్టే ఉంది కదా, మనం బజ్జీ వేసినట్టు లేదు. అంటే పిండి పలసగా ఉండటం వల్ల ఎక్కువ తలసరిగా పట్టుకోదన్నమాట. ఈ విధంగా కలుపుకొని బజ్జీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒక 2-3 ఎక్కువ వేసుకోవద్దు. మనకి ఆయిల్ బట్టి, ప్లేస్ బట్టి ఒకటికొకటి తగలకుండా వేసుకుందామండి. ఎందుకంటే సపరేట్గా వస్తేనే మనకి షేప్ ఉంటుంది కదా, చక్కగా తినడానికి కూడా బాగుంటుంది. సైడ్ చూడండి, చాలా ఎక్కువ పడిపోతున్నాయి కదా బుడగల్లాగానే, వాటిని తీసేసుకోవాలి. మనకి వెంటనే తీసుకోకపోతే అవి మాడిపోయి ఆయిల్ టేస్ట్ మారిపోయి మనకి చేదు వస్తుంది అన్నమాట. అందుకు వెంటనే మనం తీసుకునేటప్పుడే అవి పక్కగా తీసేసుకోవాలి. లైక్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకొని ముద్దుగా కూడా తినేయచ్చు. మీకు నచ్చితే గ్రీన్ చట్నీ చేసుకోవచ్చు, లేదంటే టమాటో కొంచెంపైనా తినచ్చు అన్నమాట. వాటికంటే ఒట్టు కానీ చాలా టేస్ట్గా ఉన్నాయి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి గుమ్మడి పువ్వు బజ్జీలు. మనం గుమ్మడికాయ కూర అనుకుంటాం కదా, గుమ్మడి పువ్వులతో కూడా బజ్జీలు వేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్ట్గా వస్తాయి, చాలా టేస్ట్గా కూడా ఉందన్నమాట బజ్జీ. చూడండి, ఫ్లవర్ ఎలా ఉన్న ఫ్లవర్ అలాగే ఉందన్నమాట, చక్కగా కరకరలాడుతూ వచ్చాయన్నమాట. తర్వాత లీవ్స్ కూడా నేను బజ్జీల కింద వేసేస్తాను అన్నమాట. చూడండి, ఎలా ఉన్న లీవ్ అలాగా షేపు అదేవిధంగా వచ్చిందన్నమాట. ఈ లీవ్స్ కూడా తక్కువ 2-3 వేసుకోవాలండి ప్లేస్ని బట్టి. ఈ విధంగా ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు గుమ్మడి పూలు అందుబాటులో ఉంటే తప్పనిసరిగా ఈ రెసిపీని ట్రై చేయండి. మనం సరికొత్తగా ఏదైనా ఒకసారి చేస్తూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.